నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పటి వరకు మీరు చూశారో లేదో, భుజంగరావు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్లో మీ పేరు ప్రధానంగా మెన్షన్ చేశారు. అదేంటంటే, మీకు సంధ్యా శ్రీధర్కి ఆ హెచ్పిసిఎల్ పెట్రోల్ బంకు వివాదంలో భాగంగా మీ ఇద్దరిని ఎస్ఐబి ఆఫీస్కో మరి ఎక్కడికి పిలిచారో తెలియదు, కానీ పిలిపించాము. పిలిపించి సెటిల్మెంట్ చేసి మీకు 2 కోట్లు సంధ్యా శ్రీధర్ చేత ఇప్పించి ఇంకో 13 కోట్లు పార్టీ ఫండ్ ఎలక్ట్రోనల్ బాండ్స్ రూపంలో 13 కోట్లు ఇప్పించాము అని భుజంగరావు కన్ఫెషన్లో మెన్షన్ చేశాడు. నిజమేనండి? అది భుజంగరావు గారి కన్ఫెషన్ స్టేట్మెంట్ కాదు. శరణాల శ్రీధరరావు ఇచ్చిన కంప్లైంట్ ని యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ చేశారు. ప్రింట్ చేసిన తర్వాత కింద డినైడా ఎస్ అన్నది అది లేదు, కేవలం అంత ఆ పోర్షన్ మాత్రమే అది సర్క్యులేట్ అవుతా ఉంది. నెంబర్ వన్. నెంబర్ టూ, శరణాల శ్రీధరరావుకి నాకు ఎటువంటి కాంప్రమైజ్ కాలేదు. శరణాల శ్రీధరరావుతో కాంప్రమైజ్ అయి ఉన్నట్టయితే ఇప్పుడు పెట్రోల్ బంక్ లో ఒక నెల క్రితం కూడా కోర్టులో మాకు హైకోర్టు నుంచి మాకు 50% పెట్రోల్ బంక్ మాకు రిలీఫ్ వచ్చింది. ఒకవేళ అప్పుడే కనుక కాంప్రమైజ్ అయి ఉంటే ఇప్పుడు మేము వన్ మంత్ బ్యాక్ మీకు రిట్ పిటిషన్ నెంబర్ కూడా పంపిస్తాను. మేము హెచ్పిసిఎల్ మీద కేసు వేస్తే శరణాల శ్రీధరరావు గారు దాంట్లో ఇంప్లీట్ పిటిషన్ వేసుకున్నారు. జస్ట్ ఒక 1.5 మంత్ బ్యాకే మాకు రిలీఫ్ వచ్చింది. అంటే కోర్టు కేసు రిలీఫ్ మన తెచ్చుకున్నాము. ఇంకోటి, ఏదైతే పెట్రోల్ బంక్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉందో అది ఇప్పుడు పెట్రోల్ బంక్ ఆపరేషన్ లో ఉంది సార్. అది మిగతా పక్క ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ కూడా హెచ్పిసిఎల్ వాళ్ళు రీసెంట్ గా ఒక 25 డేస్ బ్యాక్ సివిల్ కోర్టుకి వెళ్ళి నాట్ టు ఇంటర్ఫియర్ అని ఒక స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ షూట్ వేసుకున్నారు. అంటే శ్రీధర్రావు గారికి నాకు హెచ్పిఎస్సిఎల్ కున్న ఏదైతే మ్యాటర్ ఉందో అది హైకోర్టులో అండ్ సివిల్ కోర్టులో సీజ్ అయ్యింది. కాబట్టి మొన్న ఒక 3 డేస్ బ్యాక్ కూడా మన గౌరవనీయ కమిషనర్ సైబరాబాద్ గారు మమ్మల్ని పిలిపించారు సార్. శ్రీధర్రావు గారి మిస్సెస్ సంధ్య గారు వచ్చారు, నేను వచ్చాను, డీలర్ గారు వచ్చారు, హెచ్పిసిఎల్ ఆఫీసర్లు వచ్చారు. అక్కడ కూడా పేషి అయ్యిందనమాట. పేషి అంటే జడ్జిమెంట్, రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్. అది అంటే శ్రీధర్రావు గారితో ఎటువంటి కాంప్రమైజ్ నాకు కాలేదు. తర్వాత శ్రీధర్రావు గారు నేను కలిసి గాడ్ ప్రామిస్ అయితే ప్రభాకర్ రావు గారు కానీ భుజంగరావు గారు కానీ మేమిద్దరం కలిసి వెళ్ళింది ఒక్కసారి కూడా లేదు. కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. అయితే నాకున్న సమస్యని సాల్వ్ చేసింది ఎవరంటే చార్టెడ్ అకౌంటెంట్ శరత్ గారు అండ్ వెంకట్ గారు. వీరిద్దరూ కలిసి నేను శ్రీధర్రావు గారు వీళ్ళిద్దరిని ఎన్నుకున్నాం ఆర్బిట్రేటర్స్ గా. అయితే వాళ్ళిద్దరూ కూర్చొని సెటిల్మెంట్ చేశారు. తర్వాత టీవీలో వచ్చిన వార్తల వల్ల ఆయన సెటిల్మెంట్ కి రాలేదు. కాబట్టి శ్రీధర్రావు గారికి నాకు ఎటువంటి కాంప్రమైజ్ కాలేదు. తర్వాత ఈ 13 కోట్ల రూపాయలు శ్రీధర్రావు గారు ఇచ్చింది, నేను ఇప్పుడు పేరు చెప్తున్నాను, గోపి అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా ఇచ్చాడు. కావాలంటే ఇన్వెస్టిగేషన్ బిగ్ టీవీ వాళ్ళు ఇవాళ మీ టీమును పంపించండి. గోపి అనే వ్యక్తి ద్వారా 13 కోట్ల రూపాయల బాండ్ ఇచ్చారు. మీరు ఇవ్వాలి, ఇన్వెస్టిగేషన్ టీం పంపొచ్చు, గోపి గారిని అడగవచ్చు, శ్రీధర్రావు గారిని అడగవచ్చు. చెప్పండి. తప్పకుండా సార్, తప్పకుండా పంపిద్దాం. మీరు ఇప్పుడు సోర్స్ చెప్పారు, గోపి అంటే కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు సార్? ఫినిక్స్ కంపెనీ అండి. ఫినిక్స్ కంపెనీ గోపి. ఇమీడియట్ గా మా టీం పవన్ కూడా లైన్ లో ఉన్నారు, ఆయన గోపిని అప్రోచ్ అవుతారు, ట్రై చేస్తారు. ఆయన త్రూ పార్టీకి పిచ్చారు. దీంట్లో ఫినిక్స్ కంపెనీ సురేష్ గారికి సంబంధం లేదు. సురేష్ గారికి సంబంధం లేకుండా గోపి గారు డీల్ చేశారు. ఓకే, ఆయన త్రూ పార్టీకి ఎలక్ట్రోనల్ బాండ్స్ కొని ఇచ్చారు 13 కోట్లు. మీరు గోపి గారి ద్వారా ఇచ్చినట్టుగా మాకేమైందంటే సార్, నాతో పాటు 48 మంది ఇష్యూ సెటిల్ చేయమని గవర్నమెంట్ అప్రోచ్ అయ్యాం సార్. అంటే శ్రీధర్రావు గారి మీద 40 క్రిమినల్ కేసెస్ బుక్ అయినాయి సార్, 98 ఇన్కమ్ టాక్స్ కేసెస్ బుక్ అయినాయి సార్. అయితే శ్రీధర్రావు నాకు ఒక ఇల్లు డబల్ రిజిస్టర్, నాకు వేరే వాళ్ళ ఇల్లు నాకు దగ్గర డబ్బులు తీసుకొని నాకు అమ్మి ఆ గృహప్రవేశం చేయించింది సంధ్య గారు. వాళ్ళ వైఫ్ వచ్చి గృహప్రవేశం చేయించింది నన్ను. నేను నమ్మి మోసపోయాను, డబ్బులు తీసుకున్నా ఆయన దగ్గర. తర్వాత సంవత్సరంన్నర తర్వాత శ్రీధర్రావు అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన క్షణంలో అన్ని టీవీలు శ్రీధర్రావు చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద 420 చర్యల మీద ప్రసారం చేశారు సార్. ఆ ప్రసారం చేసిన తర్వాత ఇంటి ఓనర్ వచ్చి ఇది శ్రీధర్రావు ఇల్లు కాదు, నువ్వెట్లా డబ్బులు ఇచ్చావు, నీకేం సంబంధం అని నన్ను ఖాళీ చేయించారండి. ఇప్పటికీ అందరికీ తెలుసు అది ట్రయల్స్ లో ఇల్లు అది. తర్వాత నేను వేరే ఇంటికి వచ్చాను. ఈ శ్రీధర్రావు అనే వ్యక్తి అందరినీ ముంచినట్టే, అందరినీ ఇబ్బంది పెట్టినట్టే నన్ను ఇబ్బంది పెట్టాడు. శ్రీధర్రావు ఇవాళ కూడా తను నడుపుతున్న రాజ్యనీతిలో నాకు సంబంధం లేని
అన్ని అంశాలు మీరు చూడండి, రోజు 2 గంటలు మినిమం నా మీద నడుపుతాడు. ఎక్కడ ఇల్లీగల్ యాక్టివేషన్ నేనే ఉన్నా. శ్రీధర్రావు గారిని దయచేసి నమ్మొద్దు. శ్రీధర్రావు ఇల్లీగల్ యాక్టివిటీస్ కావాలంటే క్రైమ్ అక్కడ పనిచేసిన వాళ్ళు ఎవరినైనా సరే 40 కేసులు పెండింగ్ ఉన్నాయి సార్, మీరు అడగండి. శ్రీధర్రావు ఎటువంటి వాడో సొసైటీలో అడగండి. నాకు శ్రీధర్రావుతో తప్ప ఇంకెవరితో డిస్ప్యూట్ లేదు. నేను ఒక ఛానల్కి 14 సంవత్సరాల నుంచి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. కావాలంటే మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైనా టీవీ ఫైవ్లో తెలుసుకోమనండి, సాంసారా ఎటువంటి వాడు. నేను ఒక్క రూపాయి ఎవరికి ఎగ్గొట్టలేదు, ఎవరిని ముంచలేదు. నా మీద ఎటువంటి కేసులు, శ్రీధర్రావు నన్న పెట్టిన 2 పెట్రోల్ బంక్ కేసులు తప్ప నా మీద పెండింగ్ కేసులు లేవు, నా మీద చీటింగ్ కేసులు లేవు. ఇదే శ్రీధర్రావు గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయో మీ దగ్గర పనిచేసే ఒకళ్ళిద్దరు అక్కడ చేసి వచ్చినట్టు రాజనీతిలో మీరు కనుక్కోండి. శ్రీధర్రావు శాలరీస్ ఇవ్వడు, రాజు న్యూస్ ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, లేడీస్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఎన్ని కేసులు ఉన్నాయో చూడండి. శ్రీధర్రావు 420 కేసులే 100 ఉన్నాయి ఆయన మీద. ఆయనంది నా గురించి చెప్పి ఆయన ఇచ్చిన కంప్లైంట్ని భుజంగరావు ముందు పెట్టి అది రికార్డ్ చేశారు తప్ప కింద డినైడా ఏదా మనకు తెలియదు సార్ అది. కాబట్టి దయ ఉంచి ఇందులో నాకు సంబంధం, మీరు ఎంక్వైరీ చేయండి, నో ప్రాబ్లం. ఇది ఇచ్చింది నేను, 13 కోట్లు బాండ్ ఇచ్చింది నేనే బయట పెట్టాను. యాక్చువల్గా ఒక 1.5 మంత్ బ్యాక్ పేపర్ వేయించాను నేనే మన సూర్య పేపర్లో. సరే, ఇక్కడ సాంసురావు గారు యాక్చువల్లీ మీరంటే అందరికీ గౌరవం ఉంటుంది. యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా ఎన్నో ఏళ్ల నుంచి మీరు చేస్తున్న డిబేట్కి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ విషయంలో ఎక్కడా కూడా మిమ్మల్ని కించపరచడం కానీ, మిమ్మల్ని తక్కువ చేయడం కానీ, లేదా సంజయ్ శ్రీధర్ గారు చెప్పిందే నిజం మీరు నిందితుడని కానీ ఎక్కడా బిగ్ టీవీ అనట్లేదు. యాజ్ జర్నలిస్ట్ గా నేను కూడా అనట్లేదు. మీరు మంచి జర్నలిస్ట్ అనేది మా అందరి దృష్టిలో చాలా మంచి పేరు ఉంది, మీకు గౌరవపదమైన స్థానం మీకు ఉంది, దాని గురించి కాదంట. కానీ ఒక క్లారిటీ ఇచ్చే ఉద్దేశంలో భాగంగానే మిమ్మల్ని ఈరోజు ఒక నిమిషం సార్, నేను అందరూ చెప్తున్నట్టుగా నేను జర్నలిస్ట్ కాదండి, నేను జర్నలిజం చదువుకోలేదు. నాకు అంటే ఈ వృత్తి అంటే ఇష్టం కాబట్టి సార్ నేను డిబేట్ చేస్తున్నానండి. ఓకే సార్. సో ఆ డిబేట్ చేసే హోస్ట్గా మీకు చాలా మంచి పేరు ఉంది. దాని ఆ విషయాల్లో అసలు ఎక్కడ మిమ్మల్ని మీ వ్యక్తిత్వాన్ని గురించి కానీ మీ మీద వివాదాలు ఉన్నాయని కానీ, లేకపోతే మీరు ఎవరన్నా మోసం చేశారని అనట్లే. కానీ ఇవాళ భుజంగరావు కన్ఫెషన్ రిపోర్ట్లో మీ పేరు ఉంది కాబట్టి మిమ్మల్ని నుంచి వివరణ మాత్రమే, జస్ట్ అది కూడా జనానికి అర్థం కావాలి కదా. ఇప్పుడు మీకేమవుతుంది? తప్పకుండా సార్, ఇప్పుడు శ్రీధర్రావు గారి వల్ల నేను మోసపోయాను, ఇంకా మోసపోతున్నాను. పెట్రోల్ బంక్లో కానీ ఇతర విషయాల్లో కానీ అంటే శ్రీధర్రావు గారి వల్ల నేను ఒక్కడే కాదు సార్, 717 మంది మోసపోయారు. ఇందులో పురుషోత్తమ్ రెడ్డి గారు అని ఐఏఎస్ ఆఫీసరు, తర్వాత కోదండరామరెడ్డి గారు ఇప్పుడు వెల్ నోన్ డైరెక్టర్ అండి. కోదండరామరెడ్డి గారు ఒక అద్భుతమైన వ్యక్తి, ఆయనకు పాదాలకు నమస్కరించినా తప్పలేదు. అంత గొప్ప వ్యక్తిని ఇప్పుడు సంధ్యా టెక్నోలో మోసం చేశారు. మీరు సంధ్యా శ్రీధర్రావు మోసం చేసిన వ్యక్తుల్ని ఒక స్పెషల్ టీం వేయండి సార్, నా మీద కూడా టీం వేయండి. నేను నిజాలు చెప్పడానికి ఎప్పుడైనా నేను సహకరిస్తాను. జస్ట్ ఐఎమ్ ఫ్రెండ్లీ నేచర్ ఆఫ్ యువర్ టీవీ. ఎస్ సార్. ఇప్పుడు ఇందాక సంజయ్ శ్రీధర్ గారు మాట్లాడారు, సరే భుజంగరావు కన్ఫెషన్ పక్కన పెడదాం. సంజయ్ శ్రీధర్ గారు బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు అంటున్నది ఏంటంటే, యాక్చువల్లీ నన్ను పోలీసులు బెదిరించారు,